వెళ్ళి వెళ్ళి వచ్చే ప్రయత్నం చేద్దాం, వెళ్ళగలమోలేమో తెలియదు కానీ. ఓకే, రాధాష్టమి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రాధారాణి, శ్రీమతి రాధారాణి ఈ భూలోకం మీద అవతరించిన రోజు రాధాష్టమిగా మనము ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నాం. వాస్తవానికి రాధారాణి గోలోక బృందావనంలో ఎలా వచ్చారా చెప్తారా? ఎవరన్నా తెలిసిన వాళ్ళు? గోలోక బృందావనంలో ఆమె ఎలా వచ్చారు గోలోక బృందావనంలోకి, ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మనం లక్ష్మీ అమ్మవారు అంటే క్షీరాబ్ది కన్యక అని చెప్పుకుంటాం. కృష్ణా నుంచి ఎక్స్పాన్షన్ ప్రభు, కృష్ణా నుంచి ఎక్స్పాన్షన్ వచ్చింది ఎట్లా, ఏ ఎక్కడ దానికి రిఫరెన్సెస్ ఎట్లా, ఏ ఎక్స్పాన్షన్ కృష్ణా నుంచి ఎలా వచ్చింది? ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఫస్ట్ ఎక్స్పాన్షన్ లెఫ్ట్ సైడ్ నుంచి రాధారాణి, ఇఫ్ ఐ నాట్ రాంగ్ ప్రభు, రైట్ సైడ్ నుంచి బలరాముడు. ఫస్ట్ ఎక్స్పాన్షన్ అదే ఆయన నుంచి. ఎక్సలెంట్. ఇంకెవరైనా హరే గెస్ కృష్ణ చేస్తారా? ఆహ్లాదిక శక్తి ప్రభు కృష్ణ యొక్క. ఆహ్లాదిని శక్తి, ఓకే ఎక్సలెంట్. ఇంకా గెస్, ఎవరైనా ఇంకా గెస్ చేస్తారా, ప్రయత్నం చేస్తారా పోని? గోలోక బృందావనం నుంచి ఆవిడ భూమిలోకి ఎందుకు వచ్చారంటే, కృష్ణుని ఇష్టపడైనటువంటి సుధాముణ్ణి ఆమె శపిస్తారు, తిరిగి అతను శపిస్తారు అనమాట. ఈ ఈర్ష్యాశ్రయాలు ఈ ప్రపంచంలో ఉండకూడదు ఈ ధామంలో, అందుకే మానవ ప్రవృత్తి చూపించావు కాబట్టి నువ్వు మనుష్య లోకంలో పుట్టవని, అతని దానవుడిగా పుట్టమని ఆవిడ శపిస్తారు. అంటే ఇవన్నీ భగవంతుని లీలలో ఒక భాగం. భాగంగానే మాత్రమే జరుగుతాయి. హరే కృష్ణ ప్రభు, మన క్లాస్ లో విన్నదే రేతిగోప మాతాజీ వాళ్ళు మీరు చెప్పిందే, అంటే ప్రేమ ఇచ్చి పుచ్చుకోవడానికి అది పరస్పరం అవడానికి ఇంకొకరు ఉండాలి కాబట్టి కృష్ణ తన అలాదిని శక్తినే అలా రాధారాణిగా ఎక్స్పాండ్ చేశారు అని కూడా విన్నాను ప్రభు. ఓకే ఓకే, ఇంకెవరన్నా యాడ్ చేస్తారు? ఓకే, సో నేను దాన్ని కొంచెం మీకు డీటెయిల్గా రిఫరెన్సెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎలా వచ్చింది అమ్మవారు అంటే రాధారాణి, శ్రీమతి రాధారాణి. ఒకసారి మనము బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండం 2వ అధ్యాయం, బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండం 2వ అధ్యాయం, ఆధ్యాత్మిక జగత్తులో రాధారాణి ఎలా ఉదయించారంటానికి ఒక చక్కని ఇక్కడ రెఫరెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. వాస్తవానికి రాధారాణి, శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుని యొక్క ఎడం చేతి వైపు నుంచి రాలేదు, భగవానుడే రెండుగా మారారనమాట. స్త్రీ రూపా వామ భాగాంశ దక్షిణాంశ పుమాన్ స్మృత, 29వ శ్లోకం ప్రకృతి ఖండం 2వ అధ్యాయం. స్వేచ్ఛామయుడైన ఆ భగవానుని వామ పార్శ్వము స్త్రీ రూపముగాను దక్షిణ భాగము పురుష రూపముగాను మారిపోయింది. అంటే మనము అర్ధనారీశ్వరుడు అని మనం చెప్పుకుంటాం కదా, వాస్తవానికి అట్లా ఆ యొక్క సగం ఆయన రాధగా మారాడు, సగం ఆయన కృష్ణ భగవాన్ అమ్మ ఉండిపోయినాడు అనమాట. అట్లా రెండు రూపాలుగా మారారు, ఒకే రూపం రెండు రూపాలు అయింది, ఒకే రూపం రెండుగా మారింది అనమాట. అప్పుడు ఆ స్వామి ఇలా ఉంది అమ్మవారంటే, అతీవ కమనీయాంచ చారు చంపక సన్నిభా, చారు చంపక కాంతితో ప్రకాశించు తప్త కాంచన గౌరాంగి, చారు చంపక కాంతితో ప్రకాశించు ఆ దివ్య సుందరి బహు కమనీయురాలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంతేకాదు తర్వాత అంతా కూడా అమ్మవారి శ్లోకాలన్నీ కూడా అమ్మవారి గురించి వర్ణన ఉంటుంది, ఆ రూపం ఎలా ఉన్నది, మిగిలిన శ్లోకాలన్నీ కూడా వర్ణన ఉంటుంది. ఒక శ్లోకంలో మటుకు రాసక్రీడని మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. నాకు టైం చాలేదు టైప్ చేయడానికి. అతిమాత్రం తథాసార్థం రాసేషో రాసమండరే రాసోల్లాసేషు రాసి రాసక్రీడాంశకార. అంతే స్వామి అమ్మవారిలా రెండుగా మారారు, స్వామివారు రెండుగా మారారు, అమ్మవారుగా స్వామివారుగా వాళ్ళిద్దరు కూడా రాసక్రీడను ఆ యొక్క గోలోక బృందావనంలో రాసక్రీడ చేశారనమాట. ఆ అద్భుతమైనటువంటి విషయాన్ని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఇట్లా ఈ యొక్క సందర్భంగా మనము అది గుర్తు చేసుకుంటూ మనం మన యొక్క తర్వాత కపిల భగవాన్ కపిల గీతలో కదా, ఒకవేళ అవకాశం ఉంటే ఆ చాప్టర్ లో ఆ శ్లోకాలన్నీ కూడా తర్వాత మనం ఒకరు చెప్పుకుందాం. ఇవాళ నాకు టైం దొరకలేదు ప్రిపేర్ అవటానికి దాన్ని చూపించడానికి, ఎందుకంటే సంస్కృతంలో ఉన్నది ఎక్కువ సబ్జెక్టు, సంస్కృతం ఇంగ్లీష్ తెలుగులో టెక్స్ట్ దొరకలేదు కానీ.
ట్రాన్స్లేషన్ దొరికినాయి కానీ టెక్స్ట్ నాకు దొరకలేదు అంత సులభం కాదు, ప్రయత్నం చేస్తున్నాను కానీ దొరికినప్పుడు నేను తప్పకుండా మీకు అందరికి షేర్ చేస్తాను. హరే కృష్ణ. ఓకే క్లియర్ కదా ఇప్పుడు ఇక్కడ ఎట్లా అయిందనేది? అమ్మారు స్త్రీ రూప వామభాగాంశ దక్షిణాంశ ఉపమాన్ స్మృత స్వేచ్ఛ. చెప్పకూడదా ప్రభు? మాతాజీ అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి రాధారాణి వచ్చారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి బలరాముడు వచ్చారు అనేది అది కరెక్ట్ కాదా ప్రభు? ఇది యాక్చువల్ గా బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది మాతాజీ. ఆయనే రెండుగా మారారు, స్వామి స్వామి గారు స్వామి రెండుగా మారారు. రెండుగా మారటంతో ఒక రూపమే ఉన్న రాధా రూపము, రెండవ రూపం కృష్ణ భగవాన్ రూపమే ఉండిపోయింది దక్షిణ భాగం. నారద పురాణంలో కూడా అట్లే ఉంది, బలరాముడి గురించి చెప్పలేదు, అదే స్వామి అదే రెండుగా అని రైట్ రెండుగా మారారు. అవును పురుషుడుగా ఎడం వైపు స్త్రీగా స్త్రీగా అని మారారు. చెప్పారు. అవును అవును హరే కృష్ణ. సో ఎందుకంటే హరే కృష్ణ బ్రహ్మవైవర్త హరే కృష్ణ ప్రభు, కొన్ని దాంట్లో వచ్చింది ఇప్పుడు కృష్ణుడు రాధారాణి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే దానికి ఆన్సర్, పెళ్లి అనేది రెండు వ్యక్తుల మధ్యలో జరుగుతుంది కానీ ఒకే వ్యక్తి మధ్యలో జరగదు అవును కదా అని అని అవును ఒక దాంట్లో వచ్చింది అన్నమాట. అవును అవును. ఇంకొకటి ఏంటంటే శ్రీమతి రాధారాణి గురించి శ్రీమద్ భాగవతంలో ఎందుకు చెప్పబడలేదు అనే దానికి దానికి కూడా ఏంటంటే పండితులు ఏమని విశ్లేషణ చేస్తారంటే దానికి రాధ అనే శబ్దము విన్నంత మాత్రం చేత ఆయన సుఖదేవుడు తనను తాను మర్చిపోతాడు. ఆయన మళ్ళా ఆయన బయటికి భౌతికంగా చేయటం అనేది భౌతిక జగత్తులోకి తీసుకురావడం అంత సులభమైన విషయం కాదు. ఆయన రాధ అనే శబ్దం విన్నా అన్నా కూడా ఆయన తన్మయత్వంలో ఆయన వెళ్ళిపోతాడట. అందుకోసమని సుఖదేవుడిని భాగవతం చెప్పించుకోవాలి అంటే భౌతికంగా అది మనందరికీ అందాలి అంటే శ్రీమద్ భాగవతం ఆ రాధ అనేటువంటి పేరు వాళ్ళ అంటానికి అనకుండా ఉండాలన్నమాట. ఆ సప్తాహం జరిగిన నాలుగు 7 రోజులు కూడా అందుకోసమని చాలా జాగ్రత్తగా అందరూ కూడా ఏదో ఒక ఇండైరెక్ట్ గా ఒకనొక చోట మాత్రమే రాధిక అనేటువంటి శబ్దం మెన్షన్ చేయడం జరుగుతుంది కానీ రాధ అనేటువంటి నామాన్ని ఉచ్చరించినా కూడా విన్నా కూడా సుఖదేవుడు ఆయన పూర్తిగా ఆయన జ్ఞాన సముద్రంలోకి వెళ్ళిపోతాడు అందుకోసమని అజాగ్రత్త పడ్డారని మనకి పండితులు చెప్తారన్నమాట. హరే కృష్ణ. ఓకే మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందంలోని కపిల భగవాను ఉపదేశములు 25 నుంచి 33 అధ్యాయాల దాకా ఉన్నటువంటి కపిల భగవాను ఉపదేశాల గురించి మనం చెప్పుకుంటున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయే, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవచ్చ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ, శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృది అంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పలికెడిది భాగవతమట పలికించెడి విభుడు శ్రీల ప్రభుపాదటమే, పలికిన భవహర మగునట పలికెడివే రెండు గాల పలుకగనేలా. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంలోని 3వ స్కందంలోని కపిల భగవాను ఉపదేశాలు 25వ అధ్యాయం నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. 25వ అధ్యాయము భక్తి యోగ మహిమ అనేటువంటి 44 శ్లోకాలు చెప్పుకున్నాం. తర్వాత 26వ అధ్యాయం అయినటువంటి భౌతిక ప్రకృతి ప్రధాన తత్వాలు ఏంటనే విషయాన్ని 72 శ్లోకాల అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. తర్వాత 27వ అధ్యాయం అయినటువంటి ప్రకృతి అవగాహనము అనేటువంటి 30 శ్లోకాలను వివరించారు కపిల భగవానుడు. తర్వాత 28వ అధ్యాయంలో భక్తి యోగ అనుష్ఠానము ఎలా చేయాలి, భక్తి యోగము ఎలా మనం అనుష్ఠానం చేయాలంటే ఆ యొక్క అష్టాంగ యోగ విధానం ద్వారా ధ్యానము ద్వారా ఏ విధంగా అయితే భగవానుని ధ్యానం చేయొచ్చు, సమాధిలోకి వెళ్ళొచ్చు, అనుష్ఠానం ఎలా చేయొచ్చు అనే విషయాన్ని ఆ భక్తి యోగ అనుష్ఠానంలో సందర్భంగా 44 శ్లోకాల్లో మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. ఈ రోజు నుంచి మనకు
భక్తి యోగ వివరణము. భక్తి యోగం అంటే ఏమిటి? భగవానుడు మనకి భగవద్గీతలో ఇప్పటికే మనకు అందించి ఉన్నారు భగవానుడు భక్తి యోగం అంటే ఏంటన్న విషయం అనమాట. ఇక్కడ మళ్ళా మనము కపిల భగవానుడు దేవహూతి సంవాదంలో ఈ యొక్క భక్తి యోగ వివరణను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం 45 శ్లోకాల అధ్యాయం. ఈ యొక్క 45 శ్లోకాల అధ్యాయం అనమాట ఇది కపిల భగవాను నుంచే భక్తి యోగ వివరణ అనేటువంటిది. ఇందులో దేవహూతి తదుపరి అంతకుముందు 4 ప్రశ్నలు అడుగుందామా, ఈ యొక్క ముక్తి ఎలా సాధ్యమనే ప్రశ్న దాకా అడుగున్నది అనమాట. ఆమె ప్రకృతి యొక్క విషయాల గురించి అడుగున్నది, ప్రకృతి ప్రభావం గురించి అది అడుగున్నది, ముక్తి ఎలా కలుగుతుంది, జీవుడికి ముక్తి ఎలా కలుగుతుంది, భౌతిక బంధాల నుంచి విడిపడటం ఎలా సాధ్యమా అసాధ్యమా, ఇన్ని ప్రశ్నలు అడిగింది. ఆమె 4 క్వశ్చన్లు అడిగినంత ముందు తదుపరి ఇక్కడి నుంచి మళ్ళా 5-6 మరొక 3 ప్రశ్నలు ఆమె అడుగుతుంది అనమాట. ఎవరిని అడుగుతుంది? దేవహూతి తన కుమారుడు అయినటువంటి కపిల భగవాను అడుగుతుంది అనమాట. అందులో ఆమె మొట్టమొదటి ప్రశ్న 5వ ప్రశ్నగా భక్తి గురించి అడుగుతుంది, తరువాత కాలం గురించి అడుగుతుంది, తర్వాత జనన మరణ చక్రం గురించి అడుగుతుంది 7వ ప్రశ్నగా. దాన్ని మరింత వివరించమని, ఇప్పటికే భగవానుడు వివరించున్నాడు సాంఖ్యయోగంలో, కానీ దాన్ని మరింతగా వివరించమని దేవహూతి ఆయన్ని కోరుతుంది అనమాట. ఎందుకు ఆమె ఆయన్ని కోరిందంటే, ఒకటి ఆమె కోసం, రెండు మన కోసం, మనందరం కూడా మరింత లోతుగా భగవంతుని యొక్క భక్తి యోగ మార్గాన్ని అర్థం చేసుకుని అనుసరించాలనేటువంటి కృపతో ఆ మహాతల్లి తన కుమారుడైనటువంటి కపిల భగవాన్ అడగడం జరిగిందనమాట. తర్వాత ఆమె ఆ సందర్భంగా కపిలుని కూడా స్తుతిస్తుంది. తర్వాత 7 నుంచి 20 శ్లోకాల దాకా కపిలు నుంచి భక్తిలోని వివిధ తరగతుల వివరణ అనమాట. ఆయన వివరిస్తాడు మొత్తం భక్తిలో ఎన్ని తరగతులు ఉన్నాయి, ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ప్రశ్న అనమాట. 5వ ప్రశ్నకి సమాధానంగా చెప్తాడు. అందులో 8 నుంచి 10 దాకా 3 శ్లోకాల్లో త్రిగుణముల యందు భక్తి నిర్వహణ ఎలా చేయాలి అనే విషయాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది. తర్వాత 11 నుంచి 14 శ్లోకాల దాకా త్రిగుణాతీతమైనటువంటి శుద్ధ భక్తి లక్షణాలు ఎలా ఉంటాయి, విశుద్ధ భక్తి అని అంటున్నాం మనం కదా, విశుద్ధ భక్తితో సేవ ఎలా ఉంటుంది అంటే యొక్క సత్వ రజో గుణ తమో గుణాలకు అధిగమించినటువంటి విశుద్ధ సత్వగుణంలో భక్తి లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆ శ్లోకాల్లో చెప్పడం జరుగుతుంది. అంతేగాక 15 నుంచి 18 దాకా శ్లోకాల్లో మనోశుద్ధికై భక్తి అంగములు అనేటువంటి, మనోశుద్ధి కావాలంటే ఏ విషయాలని భక్తిలో మనం పాటించాలి అనే విషయాలని ఆ యొక్క శ్లోకాల్లో చెప్పడం జరిగింది. తర్వాత 19 నుంచి 22 శ్లోకాల్లో భక్తి అంగములను ఏవైతే ఉన్నాయో వాటిని సాధన చేయటం ద్వారా మనం శుద్ధ భక్తిని పొందగలము అనేటువంటి విషయాన్ని ఆయన వివరించారు ఆ 2 శ్లోకాల్లో కపిల భగవానుడు. తర్వాత 21 నుంచి 27 శ్లోకాల దాకా భక్తి మార్గంలో కలిగేటువంటి అవరోధాలు ఏంటి, వాటిని అధిగమించటం ఎలా అనే విషయాల మీద చర్చించడం జరిగింది. 21 నుంచి 24 దాకా సర్వ జీవుల యందు ఉన్న పరమాత్మను అలక్ష్యము చేసి ఇతరులను నిందించు ద్వేషించు వారి శ్రీ విగ్రహారాధన బూడిదలో మోసిన పన్నీరు లాంటిది అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే పరమాత్మను అలక్ష్యం చేసి ఇతరులు నిందిస్తూ ద్వేషించు ఈ 2 గుణాలు ఉన్నంత కాలము, అసూయ అంటాం కదా మనము, ఇవి ఉన్నంత కాలము శ్రీ విగ్రహారాధన ఎంత చేసినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఈ 2 దాటి ఉన్నటువంటి స్థితిలో స్వామి రూపాన్ని కానీ స్వామి మూర్తిని కానీ ధ్యానం చేస్తే అప్పుడు దానివల్ల సత్ఫలితాలు ఉంటాయనే విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. 25-27 దాకా దీనికి పరిష్కారం చెప్తారనమాట. ఎలా దీన్ని అధిగమించడం అంటే, సర్వ జీవుల యందు పరమాత్మ దర్శనం అయ్యే వరకు ధర్మాచరణ చేస్తూ శ్రీ విగ్రహారాధనని కొనసాగించాలి. ఏ విధంగా అయితే మనకి శిలా ప్రభుపాద చెప్తారో, భగవన్ నామస్మరణలో రుచి కలగలేదంటే రుచి కలిగేదాకా నామస్మరణ చేయమంటారు. ఏ విధంగా అయితే పచ్చకామెర్లో వచ్చిన రోగికి వైద్యం ఏంటి, శిలా ప్రభుపాద ఫేమస్ ఎగ్జాంపుల్ ఇది, ఆ వైద్యం చెరుకు రసం అనమాట. చెరుకు రసం వాటిలో వాడికి చేదుగా ఉంటుంది. ఎప్పుడైతే చెరుకు రసం ఇవ్వంగా అది వాడికి తీపి కలిగిస్తుందో, అది వాడికి రుచి తెలుస్తుందో, అప్పటికి దాంట్లో వాడికి ఆ యొక్క మాలిన్యం కాలుష్యం అంతా కూడా శుభ్రమైంది అనమాట. అందుకనే సర్వజీవుల యందు పరమాత్మ దర్శనం అయ్యే వరకు మన ధర్మాచరణని మనం చేస్తూ విగ్రహారాధనని కొనసాగించాలి అనే విషయాన్ని పరిష్కారంగా చెప్పడం జరిగింది. 28 నుంచి 36 దాకా వివిధ రకాలైనటువంటి జీవుల గురించి చెప్పడం జరిగిందనమాట. ఎటువంటి జీవులు అంటే,
అచేతనం నుంచి శుద్ధ భక్తుని వరకు గల జీవుల గతులు, అంటే చైతన్యం ఏమాత్రము లేనటువంటి జీవి నుంచి శుద్ధ భక్తుని వరకు చైతన్యం ఎలా, శుద్ధ భక్తుని వరకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని 28, 30, 32 శ్లోకాల్లో చెప్పడం జరిగింది అనమాట. తర్వాత 33, 34 రెండు శ్లోకాల్లో భగవానుడు తప్ప ఇతరులపై ఆసక్తి లేనివాడు ఉత్తముడు అనేటువంటి అద్భుత జ్ఞాన సందేశాన్ని మనకు కపిల భగవానుడు ఇస్తారు. తర్వాత 37 నుంచి 45 శ్లోకం దాకా ప్రకృతి యొక్క సమయం, కాలం గురించి ఆమె అడిగింది కదా, ఆ కాలం గురించి 6 ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఈ అధ్యాయంలో మరొక 3 ప్రశ్నలు మొట్టమొదట మా యొక్క దేవహూతి అడగడం జరుగుతుంది. తదుపరి వాటిలో 2 ప్రశ్నలకు ఈ అధ్యాయంలో సమాధానాలు చెప్పడం జరుగుతుంది. మిగిలినటువంటి 7 ప్రశ్నకు సమాధానాన్ని మరలా మనం తర్వాత మధ్యలో ఆయన ప్రస్తావిస్తాడు, కానీ మరలా దాన్ని పూర్తిగా తర్వాత కూడా మనం తెలుసుకునే అవకాశం లభిస్తుంది. హరే కృష్ణ. ఓకే, మొదటి 2 శ్లోకాలు చూద్దాం. దేవహూతి ఉవాచ లక్షణం మహదాదీనా ప్రకృతే పురుషస్య చ స్వరూపం లక్ష్యతే అమీషాం యేన తత్ పారమార్థికం యథా సాంఖ్యేషు కథితం యన్మూలం తత్ ప్రచక్షతే భక్తి యోగస్య మే మార్గం బ్రూహి విస్తరస ప్రభో. హరే కృష్ణ. శ్లోకం ఎవరు చదువుతున్నారు? మళ్ళా నేను చదువు. ప్రభు గారు షేర్ చేయలేదండి. ప్రభుజీ, ఓ సారీ, ఇందాక మెసేజ్ పెట్టింది, ఇందాకనే చేయలేదు నేను. చేయలేదు ప్రభు, మెసేజ్ కూడా పెట్టాను. బ్రహ్మవైవర్త పురాణంలో కూడా షేర్ చేయలేదా? ఆహా, ఓ సారీ సారీ సారీ. మధ్యలో ఎవరన్నా మెసేజ్ చెప్పాల్సిందే, రాధారాణి గురించి చెప్పారు కదా, అది వచ్చింది ప్రభు. ఓకే ఓకే ఓకే, ఇది వచ్చింది ప్రభు. ఓకే, సో 29వ అధ్యాయంలో విషయాలన్నీ కూడా ఇట్లా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం 1, 2 శ్లోకాలకు వెళ్దాం. దేవహూతి ఉవాచ లక్షణం మహదాదీనాం ప్రకృతే పురుషస్య చ స్వరూపం లక్ష్యతే అమీషాం యేన తత్ పారమార్థికం యథా సాంఖ్యేషు కథితం జన్మూలం తత్ ప్రచక్షతే భక్తి యోగస్య మే మార్గం బ్రూహి విస్తరశ ప్రభో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సరోజన మాత చదువుతారు. కొంచెం ఫాంట్ పెంచరా ప్రభు? ఫాంట్ పెంచాలా? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం ప్రభుజీ. పెంచాను మాత. హరే కృష్ణ. చదవాల ప్రభుజీ? దేవహూతి ఉవాచ లక్షణం లక్షణం మహదాదీనాం ప్రకృతే పురుషస్య పురుషస్య ప్రకృతే పురుషస్య చ స్వరూపం లక్ష్యతే అమిషాం ఏన తత్ పరమార్థికం యదా సాంఖ్యేషు కథితం యన్మూలం తత్ ప్రచక్షచే భక్తి యోగస్య మే మార్గం బ్రూహి విస్తరశ ప్రభో. భాష్యం చదవాలా ప్రభుజీ? తాత్పర్యం చదవాలా ప్రభుజీ? ఏంటి ప్రభుజీ, మీరు చదవగలిగితే చదవండి, లేకపోతే నేనే చదువుతాను. చదువుతాను ప్రభుజీ. భక్తి యోగస్య మే మార్గం రుహి విస్తరశ ప్రభో. దేవవృతి పలికెను. ఏ ప్రభు, మహాదాదుల యొక్క పురుష స్క్రీన్ మీద ఇటాట్ పోతుంది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ స్క్రీన్ మీద తిరిగి కనిపిస్తుంది. దేహవృతి పలికెను. ఏ ప్రభు, మహాదాదుల యొక్కయు పురుషుల యొక్కయు లక్షణములను
సాంఖ్యతత్వ అనుసారము సహితముగా నీవు వివరించితివి. ఇక సమస్త తత్వ సిద్ధాంతముల మూలమగు భక్తియోగ పదమును ఇప్పుడు వర్ణించుమని నేను అర్థించుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దేవహూతి పలికింది. హే ప్రభు, మహదాదుల యొక్కయు పురుషుని యొక్కయు లక్షణములను సాంఖ్యతత్వ అనుసారము సహేతుకంగా నువ్వు వివరించావు. సాంఖ్యశాస్త్రం ఏదైతే ఉందో ఆ సందర్భంగా నువ్వు మహత్తత్వం అంటే ఏమిటి, పురుషుడంటే ఎవరు, ఆ యొక్క లక్షణములన్నిటినీ కూడా సాంఖ్య సహేతుకంగా నువ్వు వివరించావు. ఇక సమస్త తత్వ సిద్ధాంతముల మూలమగు భక్తి యోగ పథమును ఇప్పుడు వర్ణించమని నేను అర్థించున్నాను. ఈ ప్రశ్న అడగటంలోనే ఆమె యొక్క ఉత్తమమైనటువంటి భావస్థితి అనమాట ఏదైతే ఉన్నదో మనం చెప్తాము, అత్యంత ఉన్నతమైనటువంటి భావస్థితి ఏదైతే ఉందో భక్తి భావస్థితి, అందులో ఇప్పటికే ఉన్నది అనే విషయం అర్థమవుతుంది మనకి. ఎలా అంటే సమస్త తత్వ సిద్ధాంతముల మూలమేంటి, భక్తి యోగము. చాలా క్లియర్ గా ఆమె మెన్షన్ చేశారు అన్నమాట దేవహూతి. ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి భక్తి భావస్థితి పదమును ఇప్పుడు వర్ణించమని నేను అర్థించున్నాను. ఇంత సులభమైన క్వశ్చన్ వేస్తే ఆటోమేటిక్ గా కపిల భగవానుడు ఎవరైనా చాలా ఈజీగా చెప్పేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆమె క్లారిటీ ఉన్నది, ఏంటి భక్తి యోగమే. ఇది ప్రభుపాద ఇంతకు ముందు భాష్యాల్లో మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 25 అధ్యాయం నుంచి వచ్చినటువంటి భాష్యాలన్నింటిలో కూడా శిలా ప్రభుపాద చెప్తున్న అష్టాంగ యోగం విధానాన్ని చెప్పినప్పటికీ దీనిలో భక్తి యోగమే ఉత్తమం, భక్తి యోగమే ఉత్తమం అనేటువంటి విషయాన్ని మనకి ప్రస్తావించుకుంటూ వచ్చారనమాట. అదే విషయాన్ని ఇక్కడ అంటే ఏదైతే ఆ యొక్క ఆ మిగిలిన అధ్యాయాల్లో కపిల భగవానుడు చెప్పిన విషయాలన్నింటిలో కూడా అష్టాంగ యోగ విధానములన్నింటిలో కూడా భక్తి యోగమే ప్రాధాన్యమైనది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్న మానసిక స్థితి ఆల్రెడీ ఈమెకు ఉన్నది. అందుకని ఆమె రెండింటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మహదాదుల యొక్క పురుషుని యొక్క లక్షణములను సాంఖ్యతత్వ అనుసారంగా నువ్వు ఆల్రెడీ సాంఖ్యతత్వాన్ని అనుసరించి చెప్పేశావు ఏంటన్న విషయం. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క సమస్త తత్వాలు ఏదైనా కానీ నువ్వు సాంఖ్యమను, జ్ఞానమను, కర్మను, ఇంకోటను, ఇంకోటను ఏదైనాను, ధ్యానమను, జ్ఞానమను ఏదైనాను, ఏదైనప్పటికీ కూడా వీటన్నిటికీ మూలమేంటి, భక్తి యోగము. కాబట్టి ఆ భక్తి యోగ పథము ఎలా వెళ్ళాలి భక్తి యోగంలో, దాన్ని చెప్పవయా అని ఆమె అడుగుతున్నది అనమాట. అందుకనే ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో భక్తి యోగం విస్తృతంగా వివరించబడింది. చాలా చక్కగా భక్తి యోగాన్ని ఎలా మనం అనుసరించాలి, మనందరికీ ప్రతిరోజు ఉదయించే క్వశ్చన్ ఏదన్నమాట, మనము భక్తి మార్గంలో ఉన్నామా లేదా, ఉంటే ఎంత దూరం ఉన్నాము, ఎక్కడ దాకా ఉన్నాము అనేటువంటి ప్రశ్న మనల్ని ఉదయిస్తూనే ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు ఎన్ని క్లాసులు విన్నా కూడా, నిత్యం చేస్తున్నా కూడా మనలో నిత్యము ఉదయించే ప్రశ్న, మనం భక్తి యోగ మార్గంలో ముందుకెళ్తున్నామా, వెళ్ళలేదా, నిలబడిపోయి ఉన్నామా అనేటువంటి ప్రశ్న మన నిరంతరము మనల్ని అందరినీ కూడా శోధిస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఈ యొక్క అధ్యాయంలో ఆ చక్కగా అది వివరించబడింది అనే విషయాన్ని శిలా ప్రభుపాద మనకి భాష్యంలో చెప్పడం జరిగిందట. బద్ధజీవునిపై కాల ప్రభావం సైతం వర్ణించబడింది. అంటే కాలము అనేటువంటిది ఏదైతే ఉన్నదో, అది భగవాను సాక్షాత్గా భగవాను రూపమైనప్పటికీ కూడా కాలం ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం వర్ణించబడింది అనమాట. లౌకిక కర్మలతో కార్యం చేసే బద్ధ జీవుల విడుదల కొరకు, అంటే లౌకిక కర్మల్లో కూరుకుపోయి దాంట్లోనే పడి కొట్టుకుంటున్న వారు చేసే బద్ధ జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విడుదల కొరకు ఉద్దేశించి ఎవరు అడిగారు, దేవహూతి అడిగింది ఎవరిని, తన కుమారుడైనటువంటి కపిల భగవాను. ప్రత్యేకంగా గత అధ్యాయంలో మనం ప్రకృతి, పురుషుడు, దేవదేవుడు అంశాల గురించి మనం తెలుసుకున్నాం పోయిన అధ్యాయంలో. ఈ అధ్యాయంలో విశేషంగా భగవా జీవుని, భగవానుని నిత్య సంబంధ కర్మల గురించి వివరించబడింది. ఏదైతే మనం గత అధ్యాయంలో మనం చివరిలో చెప్పుకున్నాం, ఈ యొక్క తత్వ సిద్ధాంతాలు ఏవైతే అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము, అచించ భేదాభేద తత్వము, ద్వైతాద్వైతము, ఇట్లా అన్ని రకాల భక్తి సిద్ధాంతాలన్నిటినీ కూడా మనము తెలుసుకొని ఉన్నాం అనమాట. అట్లా అదే విషయాన్ని మరింత వివరంగా ఇక్కడ చెప్పడం జరుగుతున్నమాట ఈ అధ్యాయంలో. అంటే జీవునికి మనం చెప్పుకున్నాం కదా, ఏమిటి అద్వైతము, ఏమిటి విశిష్టాద్వైతము, ఏమిటి ద్వైతము, ఏమిటి అచించ భేదాభేదత్వము, బేసిక్ గా ఇవన్నీ సిద్ధాంతాలు కూడా చెప్పేది రెండింటి గురించే. ఒకటి జీవాత్మ, పరమాత్మ, రెండింటి గురించి చెప్తారు. ఆ జీవాత్మ పరమాత్మ నిత్య సంబంధ
సంబంధ కర్మల గురించి ఏం చేయాలి, రెండు జీవాత్మ పరమాత్మ విషయం తెలుసుకున్నటువంటి వ్యక్తి, తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తి ఇద్దరు ఏం చేయాలి, నిత్య సంబంధ కర్మలు ఏవైతే ఉన్నాయో అది ఈ అధ్యాయంలో వివరించబడింది అనమాట. భక్తి యోగమే సమస్త తత్వ విధానాలకు మూల సిద్ధాంతం అనే మన అద్భుతమైన విషయాన్ని మనకి ఈ యొక్క అధ్యాయంలో, ఎందుకంటే ఆయన ప్రశ్నే అది, భక్తి యోగము తమ సమస్త తత్వ సిద్ధాంతాలకి మూలమైన భక్తి యోగం గురించి చెప్పడం జరిగింది, అడిగింది కదా, అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతున్నా. భక్తి యోగంలో భాగం కాని తత్వం కేవలం మానసిక కల్పన మాత్రమే. చాలా స్పష్టంగా శిలాప్రపాతన భాష్యంలో చాలా స్పష్టంగా ఖండించారన్నమాట. అంటే ఏదైతే భక్తి యోగంలో భాగం కాదో ఆ తత్వం ఏదైనప్పటికీ కూడా కేవలము మానసిక కల్పనే. ఇప్పుడు మనం చూస్తున్నాం, ధ్యానం చేయండి, లేకపోతే దుఃఖదాన మీద దృష్టి నిలపండి, ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి, ఆసన ప్రక్రియ, యోగ ప్రక్రియ, ఎన్ని యోగము, ఆ యోగము, ఈ యోగము, క్రియాయోగము, రాజయోగము, ఇంకేదో రకరకాల యోగములు, రకరకాల యోగ విద్యలు, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ వీటన్నిట్లో ఎప్పుడైతే భక్తి అనేటువంటి ఎలిమెంట్ లేదో, భక్తి లేకపోతే కేవలము మానసిక కల్పనే. ఏ విధంగా అయితే ఏ పదార్థం ఉండినప్పటికీ కూడా దానిలో కీలకంగా ఉండవలసినటువంటి ఉప్పు లేకపోతే అది దానికి ఎట్లా ఉందో, ఆ దానికి రుచి ఎలా కలగదో, అలా భక్తి లేకపోతే ఇక దానికి జీవమే లేదు, చైతన్యమే లేదు. ఏ యోగ ప్రక్రియనైనా కూడా అది వాస్తవ చైతన్యాన్ని మనకు తెలియచేయలేదు అనే విషయాన్ని ఇక్కడ శిలాప్రభుపాద చాలా స్పష్టంగా ఖండించారు. అలాగే తాత్విక ఆధారం లేని భక్తి దాదాపుగా భావ ఆవేశంతో చేసేదని శిలాప్రభుపాద చెప్తారన్నమాట. ఏదైతే తాత్విక ఆధారం లేకుండా, అంటే భక్తి ఉండాలి, ఏ తత్వమైనా సరే దానిలో భక్తి ఉండాలా, ఏ యోగ మార్గమైనా సరే భక్తి ఉండాలా, కానీ భక్తి కూడా తత్వ ఆధారంగా ఉండాలా, తాత్విక ఆధారంగా ఉండాలా, ఇవి రెండు లేకపోతే ఒకదానితో ఒకటి ఉన్నటువంటి రెండు సంబంధం కలిగి ఉంటాయి. తత్వం లేని భక్తి, భక్తి లేని తత్వం, ఇవి రెండు కూడా తెలిసి ఉండటం ఎంతో ముఖ్యం. ఇవి రెండులో ఏ ఒకటి మిస్ అయినా అది పూర్తిది కాదు, పూర్తి సంపూర్ణం కాదు అనేటువంటి విషయాన్ని శిలాప్రభుపాద తన భాషల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అనమాట. అంతేకాదు శిలా ప్రభుపాద చెప్తారు, జనుల్లో రెండు రకాల వాళ్ళు ఉంటారు, రెండు రకాల వ్యక్తులు ఉంటారు మనకు జనసామాన్యంలో. విద్వాంసులమని తలస్తూ మానసిక కల్పన ధ్యానంలో నిలిచి ఉంటారు. వీళ్ళంతరం మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసిక కల్పనని కలిగి ఉంటారు, ధ్యానంలో ఉంటారు. ధ్యానం ఎవరి మీద చేస్తున్నామంటే వాళ్ళకే తెలీదు. ధ్యానం అనేది మనం పోయిన అధ్యాయం చెప్పుకున్నాం, ధ్యానం అంటూ చేస్తే శ్రీకృష్ణ భగవానుని రూపం మీద మాత్రమే ధ్యానం చేయాలా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కపిల భగవానుడు చెప్పడం జరిగిందనమాట. అటువంటిది ఉండదు. ఎటువంటి తాత్విక ఆధారం లేక భావాశయంలో ఉండేవాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మేవాళ్ళు కొంతమంది, భగవంతుడు లేరు అని నమ్మేటువంటి వాళ్ళు కొంతమంది, భగవంతుడు ఉన్నాడని నమ్మినా కూడా ఆ భగవంతుడిని నేనేం చేయాలో, నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి, నేను ఏ విధంగా భగవంతుడిని తెలుసుకోగలనేటువంటి జ్ఞానం లేదు. ఓకే, ఉంటే ఉండి ఉండొచ్చండి, లేకపోతే లేకపోయి ఉండొచ్చండి. ఈ యొక్క రకాల అంటే వీళ్ళంతా భావ ఆవేశంలో ఉండేటువంటి వ్యక్తులు అనే విషయాన్ని శిలాప్రభుపాద భాషలో చెప్పారన్నమాట. ఈ రెండు రకాల వాళ్ళు కూడా ఎవరంటే, ఒకళ్ళేంటి, ఎవరైతే మేము విద్వాంసులము పండితులం అనేటువంటి పుస్తక జ్ఞానాన్ని తమ తమ పరిధిలో విశ్లేషించి దాన్ని కల్పన చేసుకొని ధ్యానం చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు కానీ, లేదు భావావేశంతో తత్వాలని, అంటే భగవంతుడు ఉన్నాడని నమ్మటం, లేడని నమ్మటం, ఉన్నాడని నమ్మినా ఎలా ఉంటాడో తెలియకుండా నమ్మటం, ఈ రెండు కూడా భావావేశంతో ఉండేవే కాబట్టి ఈ రెండు రకాల వ్యక్తులు కూడా జీవితంలోని అత్యున్నత లక్ష్యాన్ని సాధించలేరు. ఏమిటండి జీవితంలో అత్యున్నత లక్ష్యం? ఏంటి జీవితంలో అత్యున్నత లక్ష్యం? ఎవరికైనా ఉండాల్సింది హరే కృష్ణ, జన్మరాహిత్యము, జన్మరాహిత్యం, గోలోక బృందాన్ని చేరాలనేటువంటి అత్యున్నత లక్ష్యం కలిగి ఉండాలన్నమాట. అందుకే వేదవాంగ్మయం ఎప్పుడు కూడా భగవానుడు, జీవుడు, వారి నడుమ గల నిత్య సంబంధం అనే మూడు విషయాలని ఉపదేశిస్తుంది. ఇదే అచించ భేద అభేద తత్వం. పోయిన అధ్యాయంలో మనం ఏదైతే చివరిలో చెప్పుకున్నామో, అచించ భేద అభేద తత్వం ఏం చెప్తుంది? ఇది భగవానుడు గురించి చెప్తుంది, జీవుడు గురించి చెప్తుంది, ఆ ఇద్దరికి గల నిత్య సంబంధం గురించి చెప్తుంది. అందుకే ఇందాక చివరిలో ఒక శిలాప్రపాద భాషను చెప్పమాట, అంటే తత్వజ్ఞానము లేనటువంటి భక్తి, భక్తి జ్ఞానము లేనటువంటి తత్వం ఏదైనా కూడా రెండు కూడా ఉపయోగం. అట్లా భక్తి తత్వము రెండు కూడా ఉండి ఉండాల, అవగాహన ఉండాలనే విషయం అనమాట. అందుకే జీవిత గమ్యం ఏంటి అంటే, మనం చెల్లవలసిన మార్గం ఏమిటి అంటే,
భక్తి యోగం అనుసరించటమే, వేరే మార్గమే లేదు. ఒకటే ఒక మార్గం, వన్ వేనే, దర్ ఇస్ నో టూ వే, త్రీ వే, ఫోర్ వే లేవు అనమాట. ఒకటే హైవే, అదేంటి? భక్తి యోగాన్ని అనుసరించటమే. తద్వారా పూర్ణమగు భక్తి ప్రపంచులతో అంచమున భగవద్ధామంలో నిత్య సేవకునిగా చేరగలం. మనం ఏంటి, మనం ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టంగానే ఏంటి, చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం రావాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి ఉద్యోగం రావాలి, స్థిరపడాలి. ఏం చేయాలంటే ఉద్యోగం చేసి ఎవడోడికి సర్వీస్ చేయాలి, లేదు వ్యాపారం చేసి ఎవడో కొంతమందికి సర్వీస్ చేయాలి. బేసిక్ గా సర్వీసే, ఎట్నుంచి చేసినా కూడా అదే, రాజకీయం చేయని, వ్యాపారం చేయని, ఇంకోటి చేయని, బేసిక్ గా ఎవరికి చేసినా సేవ చేయవలసిందే. ఆ సేవ శాశ్వతమైనటువంటి భగవంతునికి సేవ చేయాలి, నిత్యము శాశ్వతంగా ఎప్పటికీ కూడా అదే సేవలో నిరంతరము ఆనందమైనటువంటి పరిస్థితిని మనం కలిగి ఉండాలి అంటే అది భగవంతుని సేవ, భగవద్ధామంలో నిత్య సేవంగా చేరగలగడం. దానికి మనం ఎలా చేరాలి, మార్గం అంటే ఏ స్కూల్లో చేరాలి, ఏ కాలేజీలో చేరాలి, ఎక్కడ చేరితే ఉద్యోగం వస్తుంది, ఇవన్నిటికీ కూడా, ఎక్కడైతే వ్యాపారం బాగుంటుంది, ఇవన్నీ కూడా భౌతికమైతే భక్తి యోగం అనే హైవే ఏదైతే ఉందో అది నేరుగా భగవద్ధామానికి తీసుకెళ్ళగలిగినటువంటి అద్భుతమైనటువంటి మార్గం అన్నమాట. కేవలం జ్ఞానం ద్వారా జీవిత గమ్యాన్ని పొందలేము, ఎందుకంటే భక్తి యోగం లేని జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ఊకదంపుడుతో సమానము. అది చాలా స్పష్టంగా చెప్పంటారు. మనకు చెప్తాను కదా, భక్తి యోగం లేకపోతే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అది మనకి ఎప్పటికీ కూడా గమ్యాన్ని చేర్చుకోవాలి. అంటే ఏంటంటే, భక్తి యోగం ఉన్నా కూడా దాన్ని ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. భక్తి భావం ఏదైతే ఉందో, భావాతీత స్థితి ఏదైతే ఉందో, అది మనము మానసికంగా పొంది ఉండటము, మానసికంగా ఉన్నతమైనటువంటి భక్తి యోగ స్థితిలో ఉండటము. కనుక ప్రకృతి జీవుడు పరమాత్ముడు అనే శాస్త్రోక్త అధ్యయనం ద్వారా శ్రీకృష్ణ భక్తి అనే మూల సిద్ధాంతాన్ని మనుషులు తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా శిలాప్రూపాలు చెప్పడం జరిగిందనమాట. ఏంటి భక్తి యోగ పథం అనంటే, ఆ పథానికి, ఆ మార్గానికి, భక్తి యోగ మార్గానికి ఎటువంటి వాతావరణం ఉండాలి అనేటువంటి అద్భుత రహస్యాన్ని శిలాప్రూపాతన భాష్యంలో మనకి అందించారనమాట. హరే కృష్ణ, తర్వాత శ్లోకంలోకెళ్దాం. విరాగోయేన పురుషో భగవన్ సర్వతో భవేత్, ఆచక్ష్య జీవలోకస్య వివిధా మమ సంస్మృతి. హరే కృష్ణ మాత చదువుతారా మాత శ్లోకం? హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ. విరాగోయోన పురుషో భగవాన్ సర్వతో భవేత్, ఆచక్ష్య జీవలోకస్య వివిధ మమ సంస్కృతి. హే ప్రభు, నా కొరకు మరియు జనసామాన్యం కొరకు నిరంతర జనన మరణముల గూర్చి విస్తరముగా వివరింపుము. ఎలయనా, అట్టి కష్టములను వినుట ద్వారా మేము మీ భౌతిక జగత్తు కర్మల ఎడ వైరాగ్యమును పొందగలము. హరే కృష్ణ ప్రభుజీ. అద్భుతంగా ఇక్కడ ఆమె దేవహూతి తన కోసమే అడగట్లేదు, అందరి కోసం, మనందరి కోసం అడుగుతుంది. హే ప్రభు, నా కొరకు మరియు జనసామాన్యం కొరకు నిరంతర జనన మరణాలను గురించి విస్తారంగా వివరింపు. ఎందుకంటే అట్టి కష్టాలను వినటం ద్వారా మేము ఈ భౌతిక జగత్తు కర్మలేడ వైరాగ్యాన్ని పొందగలము. అంటే నిరంతరమైనటువంటి జనన మరణ చక్ర ఏదైతే ఉందో, సంసారము ఏదైతే ఉందో, సంసార చక్రం ఏదైతే ఉందో, ఈ యొక్క సంసార చక్రం నుంచి బయటపడాలంటే మేము అటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వినడం ద్వారా మేము ఈ భౌతిక జగత్తు యొక్క కర్మలైన వైరాగ్యాన్ని పొందగలమంటే, భౌతిక జన్మలలో చేసేటువంటి కర్మాచరణ వల్ల ఎటువంటి జన్మ వస్తుంది, ఎటువంటి జన్మ వచ్చే అవకాశం ఉంది, దాని ద్వారా మనకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు కనుక తెలిస్తే కొంత మేము ఈ యొక్క భౌతిక కర్మల మీద వైరాగ్యం కలిగి ఉండే పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆమె దేవహూతి అడిగింటారు. అంటే ఏం జరుగుతుందో చెప్పాయా, మేము ఏం చేస్తే ఏం జరుగుతుందో చెప్పు, బేసిక్ గా అది చెప్పామంటే అది మేము చేయకుండా ఉంటే ఏం జరగాలో, ఏం చేస్తే మనకి మళ్ళా జన్మ రాదు, అది మాత్రం చేసేటువంటి అవకాశం మాకుంటుంది అనేటువంటి విషయాన్ని ఆమె అడిగింది అనమాట. ఎందుకోసం అడిగింది, నా కొరకు మరియు జనసామాన్యం కొరకు, నాకు ఒక్కడికే కాదు, సర్వతో భవేత్, నాకు ఒక్కదానికే కాదు, అందరికి కూడా లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి విషయ జ్ఞానంతో ఆమె అడిగింది అనమాట. ఈ సందర్భంగా శ్రీల ప్రభుపాద సంస్మృతి అనేటువంటి పదం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ శ్లోకంలోనే. ఏమిటి సంస్మృతి? సంస్మృతి అంటే జన్మ మృత్యు పథమున అంధకారమైన జీవనం పయనమని భావము. అంటే సంస్మృతి అంటే
జన్మ మృత్యు పథం ఏదైతే ఉందో, అంటే ఈ సైకిల్, ఈ చక్రం ఏదైతే ఉందో, ఇది అంధకారమైన జీవనం వైపు తీసుకెళ్తుంది. ఆ తీసేకెళ్లే భావాన్ని తెలియజేసే పదము సంస్మృతి. మరి సరైనటువంటి పదం ఏంటంటే, దానికి శిలా ప్రభుపాద భాషలు చెప్తారు, శ్రేయశ్రుతి, అంటే శ్రేయస్సును కలిగించు భగవంతుని వైపు పయనమని భావము. అంటే ఏదైతే మంచి కలిగిస్తుందో, మనల్ని మళ్ళా జన్మరహిత స్థితి వైపు తీసుకెళ్తుందో అది శ్రేయశ్రుతి. ఏదైతే మనల్ని జనన మరణ చక్రాల వైపు తీసుకెళ్తుందో అది సంస్మృతి అని చెప్పడం. అందుకని శ్రీల ప్రభుపాద ఈ యొక్క భాషలు చెప్పారు, జగత్తు భగవానుడు అతనితో మన సంబంధం తెలియని వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, నాగరికత అనేటువంటి పేరుతో అంధకారం వైపు ప్రయాణిస్తున్నారు. అంటే ప్రస్తుతానికి మనం వెళ్తున్న మార్గం ఏదైతే నాగరికత అని చెప్పుకుంటూ మనం నడుస్తున్న మార్గంలో మనకి కాంతి కనిపిస్తుండొచ్చు, కానీ అది చిట్ట చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది, అంధకారం వైపు తీసుకెళ్తుంది. కానీ ఏదైతే భగవద్భక్తి అనేటువంటి మార్గంలో మనం భగవద్ దర్శనం అనే శాశ్వతమైనటువంటి కాంతిలో ఉండే మార్గం ఏంటి, భక్తి యోగ మార్గం. ప్రస్తుతానికి అంత వెలుతురు మనకి లేకపోవచ్చు, కానీ నెమ్మది నెమ్మదిగా వెళ్లే కొద్దీ అందులో వెలుతురు ఉంటుంది, చిట్ట చివరికి ప్రకాశవంతమైన భగవద్ దర్శనం జరుగుతుంది, భగవంతుని నిత్య సేవ జరుగుతుంది అనే విషయము భక్తి యోగ మార్గంలో ఉంటుందన్నమాట. అది జగత్తు భగవానుడు అతనితో మనకి సంబంధం ఏంటో తెలిసి దాన్ని ఆచరించి, అంటే బేసిక్ గా మనం ఎవరము, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని తెలిసి వెళ్ళటము ఒకటి, మనం ఎవరము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము తెలియకుండా చేసే ప్రయాణం ఒకటి. మనం ఎవరము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నామని తెలియకుండా చేసేది మనం ప్రస్తుతానికి చెప్పుకునే నాగరికత అయితే, మనం ఎవరము, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని తెలుసుకొని మనం ప్రయాణం చేసేది భక్తి యోగ మార్గము. చాలా సింపుల్ గా శ్రీ ప్రభుపాద ఈ యొక్క విషయాన్ని మనకి తన భాష్యంలో అందించారన్నమాట. అంటే మనం అంధకారం వైపు వెళ్దామా, ప్రస్తుతం బాగా కనిపిస్తుంది, బాగా ప్రభావితంగా లైటింగ్ ఎక్కువగా ఉంది ఇటువైపు వెళ్దామా, లైటింగ్ తక్కువగా ఉన్న దూరంగా అక్కడ మనకి ప్రకాశం కనిపిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా అది ప్రకాశవంతమైన ప్లేసు, అక్కడికి మనం వెళ్దామా, ఎటు మనం ప్రయాణం అన్నది మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇటువైపు వెళ్తే చిట్ట చివరికి మళ్ళా అంధకారంలోకి వెళ్లే అవకాశం ఉందని శిలా ప్రభుపాద చెప్తున్నారు. ఇది శిలా ప్రభుపాద కాదు, మన వేద వాంగ్మయం మొత్తము దీని గురించే చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రకృతి ఆధీనంలో ఉన్న ఈ జగత్తులో భగవంతునితో కల నిత్య సంబంధంలో స్థితం కాని జీవుడు ఎవరైనా సరే తదుపరి పొందే దేహం గురించి ఏం జరుగుతుంది అనే విషయాన్ని జరిగింది కదా, జనన మరణ చక్రాల్లో వైరాగ్యం ఎట్లా అంటే ఇది ఏడో ప్రశ్న అనమాట. ఈ ప్రశ్నకి ఆయన తదుపరి అధ్యాయంలో మనకి సమాధానం మనకి చెప్పడం జరుగుతుంది కపిల భగవానుడు. అలాగే సంసారం అనేటువంటి విషయం గురించి కూడా చెప్పడం జరిగింది, అంటే జన్మ మృత్యు చక్రంలో సంసారం అంటే ఏంటి, ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారా అని ఏ విధంగా శంకర్ల వారు భజగోవింద శ్లోకంలో చెప్పారో, ఈ సంసారం అంటే జన్మ మృత్యు చక్రంలో నిరంతరంగా భ్రమణం తిరుగుతూనే ఉండటం. ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నామో మనకు తెలియదు, ఇంకెన్ని జన్మలు తిరుగుతామో తెలియదు, అలా నిరంతర భ్రమణం చేయటమే సంసారం. ఎందుకంటే ఇది భక్తి యోగ మార్గాన్ని మనం అర్థం చేసుకోవటం వల్లనే, చేసుకోకపోవడం వల్లనే జీవుడు పతనమవుతున్నాడు. కావున వారి ఉద్ధరణకై భక్తి యోగ విధానాన్ని వివరింపమని దేవహూతి కపిల భగవాన్ని అర్థించింది ఈ శ్లోకంలో అని శిలా ప్రభుపాద మనకి తన భాష్యంలో అద్భుతంగా వివరించారు. మనం ఎటు వెళ్దాం, ప్రస్తుతం కాంతివయంగా కనిపిస్తున్నటువంటి దారిలో వెళ్ళి చిట్ట చివరికి అంధకారంలో ఇరుకుందామా, ప్రస్తుతం కాంతి మనకు అంత కనపడకపోయినా ఖచ్చితంగా ఈ యొక్క బదారిలో మీరు వెళ్తే చిట్ట చివరికి మీరు ప్రకాశాన్ని చూడగలరని చెప్పినటువంటి మన పెద్దల మాట, ఎవరైతే దాన్ని అనుభవించి ఉన్నారో వారు చెప్పిన మాట విని అటు ప్రయాణం చేయటమా, ఎటు ప్రయాణం చేస్తున్నామో తెలియకుండా మనల్ని తీసుకెళ్తున్న వాళ్ళ వైపు ప్రయాణం చేయటమా, ఇందులో పెద్ద ఆలోచించడానికి ఏమన్నా చాలా సులభంగా మనకు, అంటే ఎవరు ఆల్రెడీ చూసారో వాళ్ళు చెప్పింది అటువైపు వెళ్తే బెటర్, కానీ వీళ్ళు ఇంకా ఏమి చూడలేదు, దీన్ని అంతం చూడలేదు, అంతం ఎంతో ఉన్నది, ఇంకా పోవాలి పోవాలని ప్రస్తుతం నాగరికత ఏదో చెప్తుంది, అటువైపు ప్రయాణిద్దామా, అది మన చేతుల్లో ఉన్న డెసిషనే, మనం ఎటు ప్రయాణించాలని మనం తెలుసుకోవాల్సిందే. అయితే ఏంటంటే దీని అంతటికీ కూడా ఏ మార్గంలో వెళ్ళాలి అనే దానికి ఒక ప్రాథమికమైనటువంటి మూల సిద్ధాంతం ఏంటి, భక్తి యోగము. అంటే నేనెవరు, భగవానుడెవరు, నాకు భగవానుడికి గల నిత్య సంబంధం ఏమిటి, ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణం మొదలు పెట్టడం మంచిది అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద మనకి భాష్యం ద్వారా తెలియజేశారు. హరే కృష్ణ. కాలశ్చే స్వరూపశ్చ పరేషాంచ పరస్యతే
स्वरूपं बत कुर्वन्ति यद्धेतो कुशलं जनाः। हरे कृष्ण माता चौथा। हरे कृष्ण प्रभु जी। कालस्य स्वरूपस्य परेषां च परस्यते स्वरूपं बत कुर्वन्ति यद्धेतो कुशलं जनः। ఏది నీ స్వరూపమునకు ప్రతినిధియో మరియు దేని ప్రభావంచే జన సామాన్యము పుణ్యాకర్మచరణమును వనరింతురో అట్టి కాలమును గూర్చి వివరింపుము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ ఆయన కాలం గురించి అడుగుతున్నది అనమాట. ఏది నీ స్వరూపానికి ప్రతినిధియో, నీ స్వరూపానికి భగవంతుని యొక్క స్వరూపానికి ఏది ప్రతినిధి, దేని ప్రభావంచే జనసామాన్యం పుణ్యకర్మాచరణ చేస్తారో, ఎందువల్ల పుణ్యకర్మలు చేస్తారు జీవులందరూ కూడా, అట్టి కాలం గురించి, ఇవి రెండు కూడా కాలం యొక్క పరిధిలో ఉన్నటువంటి విషయము. అంటే నేను ఇందా చెప్పాను మీకు, ఏ విధంగా అయితే దేవహూతి అడిగిన ప్రశ్నలు అడగటంలోనే ఆమె యొక్క ఉన్నతమైనటువంటి భావస్థితి, భక్తి భావస్థితి మనకు అర్థమవుతుంది అనమాట. ఒకటి, ఆమె తన కోసం అడగలేదు, జన సామాన్యం కోసం అడుగుతుంది. రెండు, అన్నిటికీ మూల సిద్ధాంత తత్వ సిద్ధాంతాలు అన్నిటికీ మూలం భక్తి యోగం అనే విషయాన్ని ఆల్రెడీ ఆమె తెలిసి మరి అడిగింది ప్రశ్న. ఇక్కడ కూడా ఆమె మరో ప్రశ్న అడిగింది. ఇందులో ఆమె కాల పరిధిలో ఇమిడిపోయిన ఏది భగవంతుని యొక్క ప్రతినిధి మరియు పుణ్యకర్మాచరణ, ఈ రెండు కూడా కాల పరిమితికి లో ఉన్నటువంటి విషయాలు అనేటువంటి జ్ఞానం కలిగి మరి ఆమె ప్రశ్నించింది అనమాట. ఇక్కడ ఏది నీ స్వరూపమునకు ప్రతినిధియో మరియు దేని ప్రభావంచే జనసామాన్యం పుణ్యకర్మాచరణ చేస్తారో అట్టి కాలం గురించి వివరించు స్వామి నాకు అని తన కుమారుడు అయినటువంటి కపిల భగవాను దేవహూతి అడిగిందనమాట. ఎందుకంటే జనాలందరికీ పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే గురించి మనం చెప్పినా కూడా అర్థం కాకపోవచ్చు, దాన్ని కొట్టిపారేయచ్చు, కానీ కాల ప్రభావం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అర్థమవుతుంది అనమాట. అంటే మళ్ళా గడచిన కాలం ఎప్పటికీ రాదు అనేటువంటి విషయం అందరికీ మనం చెప్పక్కర్లేదు, ప్రతి వారికి బై డిఫాల్ట్ అర్థమైపోతుంది. ఎందుకని ఎంత ఎక్కువ మనం ఒక్కసారి కనుక మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, మనం వెనక్కి చూసుకుంటే ఏమవుతుంది అది మనకు అర్థమవుతుంది. ఎంత ఎక్కువ సమయానికి మనం లౌకి ఎంత ఎక్కువ సమయాన్ని మనం లౌకిక కర్మలకు ఉపయోగిస్తామో అంత పతనం అవుతుంటాం, ఎంత ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక కర్మలకు ఉపయోగిస్తామో అంత ముందుకు వెళుతూ ఉంటాం. అంటే మనకి చెప్తున్నారు కదా, మనము బురదలో నడుస్తున్నప్పుడు 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వెళ్తున్నారు, లేదా 3 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వెళ్తున్నారు, లేదా 3 అడుగులు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్తున్నారు, ఇట్లా చెప్తుంటారు కదా. అప్పుడంటే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి, కొంచెం వెనక్కి వస్తున్నప్పుడు కూడా ముందుకు ప్రయాణం చేస్తూనే ఉండాలన్నమాట. ఎందుకంటే కాలము ఎప్పటికీ మన కోసం ఆగదు, జీవి దేహం పొందిన వెంటనే కాలం ప్రభావం మొదలవుతుంది, అవునా కదా. ఒకసారి జీవి భౌతిక లోకంలోకి వెంటర్ కాగానే అలా టైం క్లాక్ స్టార్ట్ అవుతుంది, టిక్ 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 టిక్, వాడి కాల పరిమితి మొదలవుతుంది, అక్కడి నుంచే క్లిక్ అవ్వడం మొదలుపెడుతుంది గడియారం. ఎందుకంటే అందరం వయసు చెప్పుకుంటుంటాం, శిలా ప్రభుపాద చెప్తారు భాషలో, నా వయసు 30, నా వయసు 50 అని చెప్పుకుంటాం. ఏంటండి 50 వయసురాలు అంటే 50 సంవత్సరాలు ఎప్పటికీ హరించుకుని పోయింది జీవితంలో, ఇంకెంత ఉందో మనకు తెలియదు. 60 సంవత్సరాలు హరించిపోయింది, ఇంకెంత ఉందో తెలియదు. అంతే, అందులో మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుంటే మనం 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎంతైనా కానీ వయసులో, ఇంత వయసులో మనము ఆధ్యాత్మిక వికాసానికి భక్తి యోగ విధానానికి మనం ఎంత కాలం వెచ్చించాం, అది కాక మిగిలినంతా కూడా మిగిలిన కాలానికి మిగిలిన వాటికి ఎంత వెచ్చాము, అంటే మనం లౌకిక భౌతిక కర్మలకి మనం ఎంత వెచ్చించాము, మనం ఆధ్యాత్మిక కర్మలకి ఎంత వెచ్చించాము అనే విషయాన్ని మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకే అర్థమవుతుందన్నమాట. అంటే ఎంత కాల యాపన కాలం వృధా చేసాము, ఎంత కాలాన్ని మనం కృష్ణార్పణం చేశామో మనకే అర్థమవుతుంది. అంటే కృష్ణార్పణం చేసినటువంటి సమయం తప్ప, అంటే ఆధ్యాత్మిక కర్మాచరణ సమయం తప్ప మిగిలిందంతా వృధా అయినట్టే. అలాగే ప్రతి ఒక్కరికి తమకు మరణం తప్పదని తెలుసు, అందుకే కొద్ది మంది మాత్రమే కాల ప్రభావాన్ని గుర్తించి పుణ్యకర్మలలో నియుక్తులవుతారు, తద్వారా కనీసం జంతు జన్మైనా పొందకుండా లేదా భౌతికంగా మరింత ఉన్నత స్థితి కోసం వాళ్ళు పుణ్యకర్మ చేస్తారు. చాలా మంది పాపమా పుణ్యమా ఈ యొక్క చక్రంలో నిమిడిపోయి పుణ్యం వస్తుంది అంటే ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఎందుకంటే
వాళ్ళకి ఈ యొక్క జ్ఞానం లేదండి, జీవాత్మ పరమాత్మ జ్ఞానము తద్వారా జరిగేటువంటి శాశ్వతమైనటువంటి గోలోక ధామంలోని భగవంతుని యందు నిత్య సేవకునిగా ఉండటము, ఈ యొక్క జ్ఞానము లేక కేవలము పుణ్యము చేయటం ద్వారా మాత్రమే మనకు మరుజన్మ మంచిది లభిస్తుంది. ఆ జన్మ చక్రాలు జనన మరణ చక్రాల్లో ఎంతసేపు తిరుగుదామనే తప్ప పుణ్యము పాపము ఏదున్నా కూడా దాన్ని అనుభవించడానికి మరలా జన్మించవలసి వస్తుంది. తద్వారా మనకి ఎప్పటికీ కూడా ముక్తి కలగదు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు దీని నుంచి బయటపడలేము అనే విషయం ఎప్పటికీ అర్థం కాదనమాట. ఎందుకంటే వాస్తవానికి ఎంత వెంపర్లాడి స్వర్గలోకానికి పోయినా లేదు ఉద్ధలోకాలు ఏ లోకాలకు పోయినా చిట్ట చివరికి బ్రహ్మలోకం పోయినప్పటికీ కూడా బ్రహ్మకు కూడా కాల పరిమితి ఉన్నది. తన కాలం పూర్తవగానే బ్రహ్మ కూడా మరలా లయమవ్వాల్సిందే. అయితే శాశ్వతమైనటువంటి ఆ భగవాను దివ్యధామమైన ఆధ్యాత్మిక జగత్తుపై మాత్రము కాల ప్రభావము ఉండదు. అందుకని అందరి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, ఆ యొక్క భగవద్ధామాన్ని చేరి భగవంతుని శాశ్వతమైనటువంటి నిత్య సేవలో నిమగ్నం అవ్వాలా అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద ఈ భాష్యంలో మనకి స్పష్టం చేశారు. హరే కృష్ణ. లోకస్య మిథ్యాభిమతేర చక్షుషః చిరం ప్రసుప్తస్య తమస్య నాశ్రయే శాంతస్య కర్మస్వను విద్ధయా ధియా త్వమావిరాసీహ కిల యోగ భాస్కరః. హరే కృష్ణ. మత చూతరు ప్రభు. లోకస్య మిథ్యాభిమతేర చక్షుషః చిరం ప్రసుప్తస్య తమస్య నాశ్రయే శాంతస్య కర్మ స్యను విద్యాయ దియా త్వమా విరాసి కిల యోగ భాస్కరః. హే ప్రభు, జీవుల బద్ధజీవనము అంధకారమున వెలుగును నింపువాడవు కనుక నీవే సూర్యుని పోలి ఉన్నావు. జ్ఞానచక్షు తెరుచుకొనని కారణంన నీ ఆశ్రయం లేకుండా అట్టి అంధకారమందే వారు శాశ్వతంగా నిద్రించుచున్నారు. కనుకనే వారు తమ లౌకిక కర్మల కార్యకారణములయందు విద్యగా నియుక్తులై మిగులు అలసినట్లు గోచరింతురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హే ప్రభు, జీవుల బద్ధ జీవనకు అంధకారమున వెలుగును నింపు వాడవు కనుక నీవు సూర్యుని పోలి ఉన్నావు. ఎప్పుడైతే రాత్రి అవుతుందో మళ్ళా సూర్య ఉదయం కాగానే సూర్యుడు ప్రకాశమానంగా కనిపిస్తాడు. వాస్తవానికి సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడా? కాదు, మనమే సూర్యుడి నుంచి దూరంగా వెళ్తాము, మళ్ళా దగ్గరికి వస్తుంటాం. హరే కృష్ణ. ఓకే, మనమే సూర్యుడి నుంచి దూరంగా వెళ్తాము, దగ్గరికి వస్తుంటాము. ఎందుకంటే జ్ఞాన చక్షు తెరుచుకోనని కారణమున నీ ఆశ్రయము లేకుండా ఎవరైతే జ్ఞాన చక్షు అంటే భగవంతుని ఆశ్రయించకుండా ఎవరైతే జ్ఞానం లేకుండా, అదే కదా తేషామేవానుకంపార్థం మహమజ్ఞానజంతమః నాశయామ్యత్మ భావశ్యో జ్ఞానదీపేన భాస్వతః అని భగవాను మనకు భగవద్గీతలో చెప్తాడు. అంటే ఆ యొక్క భగవాని యొక్క కరుణ లేకుండా, ఆయన కరుణ లేకుండా మనకి అంధకారము అజ్ఞానము ఎప్పటికీ తొలగదనమాట, కానీ అది తెరుచుకోదు. అందుకే నీ ఆశ్రయం లేకుండా అట్టి అంధకారం అందే వారు శాశ్వతంగా నిద్రించున్నారు. ఎవరు? భగవంతుని గురించిన జ్ఞానము లేనివారు, భగవద్ జ్ఞానము లేనివారు. కనుకనే వారు తమ లౌకిక కర్మల కార్యకరణములందు మిథ్యగా నియుక్తులై మిగులు అలసినట్లు గోచరించురు. ఉనగదా, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి కాళ్ళకి చేతులకి బేడీలు వేసున్నాయి. కాళ్ళకి చేతులకి బేడీలు వేసుంటే ఆ కాళ్ళకి చేతులకి వేసినటువంటి బేడీలని తొలగించుకోవటం అతని వల్ల అవుతుందా? కాదు. ఆ యొక్క బేడీలని ఎవరో ఒకళ్ళు తొలగించవలసిందే. ఎవరు అది తొలగించగలిగిందంటే ఈ యొక్క భౌతిక బంధం. మనందరం కూడా అదే స్థితిలో ఉన్నాం. ఈ భౌతికమైనటువంటి బంధాల ద్వారా, నేను నాది అనేటువంటి వాటి ద్వారా, అంటే ఈ విధంగా ధృతరాష్ట్రుడు నా రాజ్యము నా పుత్రుడు అనేటువంటి విషయం జ్ఞానంలో ఉన్నాడు. భగవద్గీత మనకి మొదటి శ్లోకంలో చేస్తుంది కదా, ధృతరాష్ట్రుడు ఎంతసేపటికి ఆయన అంధుడు, ఎందువల్ల నా రాజ్యము నా కుమారుడు అనేటువంటి అంధత్వంలో, అంటే ఆయన రాజ్యాధికారం కావాలనే అంధత్వం ఒకటి, పుత్రవాత్సల్యం అనేటువంటి అంధత్వం ఒకటి, రెండు అంధత్వాలని కూడా. అందులో మనము కూడా అంత తక్కువ వాళ్ళమేం కాదు, మనకు కూడా అంధులమే ధృతరాష్ట్రుడిలాగా, మనం కూడా నేను నాది అనేటువంటి అంధత్వం మనకు
ఉంటుంది అనమాట. ఈ నేను నాది అనేటువంటి అంధత్వం మనం చేతులకి కాళ్ళకి వేసుకునే బేడీలు లాంటివి అనమాట. ఈ బేడీలని మనం తొలగించాలంటే ఎవరు తొలగించాలా, ఎవరో ఒకరు రావాలా, మహాపురుషుడు వచ్చి ఆ యొక్క బేడీలను తొలగిస్తే గానీ మనం బయటపడలేము. అటువంటి మహాపురుషుడిగా రూపంలో వచ్చిన మహానుభావుడే శిలాప్రభుపాద. శిలాప్రభుపాద లాంటి వారు రావటం వల్ల కొద్దో గొప్ప మనకు కూడా భగవద్జ్ఞానము, జీవుడు భగవానుడు వారి మధ్య నిత్య సంబంధము ఎటువంటి విషయాలన్నిటిని కూడా అర్థం చేసుకునే అవకాశం లభించి వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది అనమాట. అందుకని ఎప్పుడైతే మనము మన కంప్లీట్ మన శరణాగతిని శిలాప్రభుపాద రూపంలో గురు రూపంలో భగవదర్పణం చేస్తామో అప్పుడు ఈ యొక్క భౌతికమైనటువంటి బంధాలు వేడులు తొలగించుకొని మనము ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. అంటే సూర్యకాంతి వస్తే గాని ఏ విధంగా అయితే అంధకారం తొలగదో, గురు ఆశ్రయం దొరికితే గాని అంధకారం దొరకదు, భగవద్జ్ఞానం కలిగితే గాని అంధకారం దొరకదు. భగవద్జ్ఞానం కలగాలంటే గురు ఆశ్రయం లేకుండా భగవద్జ్ఞానం కలిసినటువంటి పరిస్థితులు కలగదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బద్ధజీవుడు యొక్క నిత్య సంఘర్షణ పోగొట్టుకోవడానికి ఏకైక మార్గం భక్తి యోగమే అని శిలాప్రభుపాద చాలా స్పష్టంగా తన భాష్యంలో తెలియజేశారు. అంతేకాదు దేవహూతి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది ఆమె. ఎందుకంటే అన్ని తత్వ మూల సిద్ధాంతాలకి, అన్ని తత్వ సిద్ధాంతాలకి మూలం భక్తి యోగం. అంటే సాక్షాత్తు తన కుమారుడు ముందు కూర్చొని భగవంతుని అవతారంతో కూర్చొని ఆమె అంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తుంది. అదే విషయాన్ని శిలాప్రభుపాద మనకు భాష్యం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలా? ఎందుకంటే భౌతిక జీవితానికి అవసరమైన వాటిని బుద్ధి చేసుకోవడంతోనే బద్ధ జీవం యొక్క జీవిత లక్ష్యం అవుతుంది తప్ప ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు వృద్ధి చేసుకోవడానికి బద్ధ జీవి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడు. నిత్య దేహ అవసరాలతో మునిగి తమో మార్గం వైపు నడిపించే నాగరికత ఇందాక మనం ఏదో చెప్తున్నామో ప్రస్తుతానికి కాంతివంతంగా కనిపిస్తుంది, కానీ దాని యొక్క చిట్ట చివరి ఎక్కడికి చేరుతామో మనకు తెలియదు. అటువంటి నాగరికతలో మనం కూరుకుపోతాం అన్నమాట. నాగరికతగా చెప్పబడే తమో మార్గంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. నిత్యమైన శాశ్వతమైన ఆధ్యాత్మిక జ్ఞానం తెలియకపోతే అజ్ఞానం అనే చీకటిలో ఎప్పటికీ ఉండిపోతాం. ఈ నాగరికత అనే మార్గంలో వెళ్తే ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు, ఎందుకు తీసుకుపోతున్నారో వాళ్ళకి తెలియదు, చిట్ట చివరికి ఎక్కడ చేరుతామో ఎవరికి తెలియదు. అదే అంధకారం అనే విషయాన్ని ఎవరైతే జ్ఞానాన్ని, భగవద్భక్తి మార్గాన్ని, గమ్యాన్ని చూసి కాంతివంతమైన ప్రకాశవంతమైనటువంటి గోలోక వృందావనాన్ని చూసి మనకు చెప్పారో, ఈ మార్గం కఠినమైన, ఇందులో వెళ్ళండి, చివరిలో మీకు ఆ యొక్క భగవద్గీ యొక్క నిత్య సేవ లభిస్తుంది అని చెప్తున్నారో ఆ మార్గం వైపు వెళ్దామా, ఈ మార్గంలో చీకట్లోనే ఉండిపోదామా, అది మనం నిర్ణయించుకోవాల్సిందే. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత దేహం సహకరించిన పరిస్థితిలో ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసినా ఉపయోగం లేదు. ఇది మనం చాలా వరకు చూస్తున్నాం. భగవద్గీత వినటం అంటే అదేదో ఎప్పుడు పెద్ద అయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత వింటాము. భాగవతం చెప్పుకోవడం అంటే ఇంకా ఏమి పని లేకుండా కూర్చున్నప్పుడు మనం చెప్పుకోవడం అనేటువంటి అజ్ఞానం ఉంటారు. ఏమి పని లేని పరిస్థితి ఎప్పుడు వస్తుందండి? శరీరంలోని అవయవాలన్నీ సహకరించని స్థితిలో వస్తుంది. ఆ స్థితిలో నీ యొక్క సాధన ఏమున్నా కూడా అది భగవద్భక్తి మార్గంలో ఎప్పటికీ ముందుకు తీసుకెళ్లలేదు. ఎందుకంటే శరీరం సహకరించదు. మనకు తెలియకుండానే మనం తూలుతూ ఉంటామో, పడిపోతుంటామో, నిద్రలో ఉంటామో, మేలుకొని ఉంటామో, తింటామో, తినమో, ఎటువంటి మన శరీరం మీద కూడా మనకి ఎటువంటి కంట్రోల్ ఉండదు. అటువంటి స్థితిలో భక్తి సాధన అసాధ్యము. అందుకనే భగవంతుడు కూడా ఎంతో తెలివైన వాడు. ఒకసారి సింపుల్ గా మనల్ని మనం చెక్ చేసుకుందాం. 40 సంవత్సరాలు మనం చత్వారం అంటాం కదా, 40 సంవత్సరాల తర్వాత చత్వారం అందరూ ఎక్స్పీరియన్స్ అయిన వాడు, ఎవరో కొన్ని కోట్ల మందిలో ఎవరికి మాత్రమే 40 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా 50 సంవత్సరాల దాకా, 60 సంవత్సరాల కళ్ళు బాగా కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కళ్ళద్దాలు అనేటువంటివి కనిపెట్టలేదు అనుకుందాం, 40 సంవత్సరాలు చత్వారం వచ్చిన తర్వాత ఏమన్నా చదవగలమా? చత్వారం వచ్చిన తర్వాత ఏమన్నా చూడగలమా? ఇవన్నీ సాధ్యం కాదు. దగ్గరగా చూడలేము, దూరంగా చూడలేము, వయసు వచ్చేకొద్దీ ఇంకా దూరంగా కూడా చూడలేము. అప్పుడు నేను భక్తి సాధన చేస్తా అంటే ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు భగవద్గీత చదవలేము, భక్తి మార్గంలో ఉన్నట్టు కొంచెం ఇంకా వయసు ముదిరితే చెవి కూడా సరిగ్గా వినపడదు. అప్పుడు ఏం శ్రవణం అనేటువంటి నవవేద భక్తి మార్గాల్లో ఏది మొట్టమొదటి శ్రవణాన్ని కూడా మనం చేయలేని పరిస్థితులు ఉంటారన్నమాట. అందుకని దేహం సహకరించని పరిస్థితిలో ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసి ఉపయోగం లేదు. ఎందుకంటే భక్తి సాధన సాధ్యం కాదు. అందుకే అటువంటి అజ్ఞాన అంధకారంలోని వారి జీవితంలో జ్ఞానం దీపం వెలిగించడం కోసమే వైష్ణవులు, కృష్ణ భక్తుల పరమధర్మము. మనందరం కూడా మనం అనుసరించవలసిందంటే
మనకు తెలిసిన శిలా ప్రభుపాద ఎవరైనా చెప్తున్నారో ఆచార విచార ప్రచారం అనేటువంటి విషయాన్ని ఆచరిద్దాం, విచారిద్దాం, ప్రచారం చేద్దాం, భగవత్ తత్వాన్ని నలుగురికి తెలియజేద్దాం, భక్తి యోగ మార్గాన్ని, భక్తి యోగ విశిష్టతని అందరికి తెలియజేద్దాం, భక్తి యోగంలో ప్రయాణిద్దాం, మనం ప్రయాణిద్దాము, మిగిలిన వాడిని ప్రయాణించడానికి సహకరిద్దాము, వాళ్ళని కూడా ఉత్సాహపరుద్దాము అనేటువంటి విషయాలు ఇప్పుడు కూడా ఇది కృష్ణ భక్తుల యొక్క పరమ ధర్మమై ఉంటుందన్నమాట. అజ్ఞానం, ఎందుకంటే అజ్ఞానంధకారాన్ని తొలగించే ఏకైక మార్గం అని భక్తి యోగం అని భగవానుడే ఇప్పటికీ మనకి వివరించారు. భౌతిక విద్య అయినటువంటి అంధకారాన్ని తొలగించి వెలుగుని ప్రసాదించే యోగ భాస్కరుడు అంటే సూర్యుడు అనమాట. అట్లా ప్రస్తావించలేదు యోగ భాస్కర్ అంటే భక్తి యోగాన్ని చూపించగలిగినటువంటి భక్తి యోగం అనే కాంతి మార్గాన్ని చూపించగలిగినటువంటి మహానుభావునిగా ఆయన్ని కీర్తిస్తుంది. తన కొరకు సర్వజనుల కొరకు భక్తి యోగ విధానాన్ని వివరించవలసిందిగా ఉత్తమమైన వైష్ణవ ప్రతినిధి దేవహూతి కపిల భగవాన్ ని అర్థించింది. అంటే ఉత్తమమైనటువంటి భక్తి భావ స్థితిలో ఉన్నటువంటి చక్కటి వైష్ణవ ప్రతినిధి మనందరి తరఫున దేవహూతి తన కుమారుడైనటువంటి కపిల భగవాన్ని అర్థించటం జరిగింది. హరే కృష్ణ. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాల్లో ఏదైనా మార్పులు చేర్పులు? హరే కృష్ణ ప్రభు, ఇది దండోత్సవం. హరే కృష్ణ మచది దండోత్సవం. భగవంతుని అందుకే భక్త వత్సలుడు అంటారు, కానీ ధ్యాన వత్సలుడు, కర్మ వత్సలుడు అన్నారు కదా ప్రభు. అందుకే మనం ఏది చేసినా ముందు భక్తి యోగము, భక్తి ద్వారానే మనం కడతీరాలని ఆలోచించాలి ప్రభుజీ. హరే హరి బోధ, హరి బోధ, చక్కగా చెప్పారు మచది. హరే కృష్ణ. ఇంకెవరన్నా? ఓకే, ఇంకెవరైనా ఏమైనా మార్పులు చేతులు ఉన్నాయా? ఎవరైనా ఏమన్నా యాడ్ చేస్తారా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని బంధంలో ఉన్న వాడిని ఎవరు విడది ఆ బంధ విముక్తి చేస్తారంటే, ఎవరైతే బంధ విముక్తుడో అతనే ఆ బంధాలను విడదీయగలుగుతాడు. బ్లైండ్ మ్యాన్ కెనాట్ లీడ్ అదర్ బ్లైండ్ మ్యాన్ అంటారు కదా. ఎవరైతే బందీలో ఉండి ఈ భౌతిక బంధాలు చిక్కుకుంటాడో అతను ఇంకోవాడను బంధం నుంచి విముక్తి చేసే దాంట్లో సర్వ సామర్థ్యుడు కాడు. రైట్ నుంచి తెలియదు అతనికి, తెలియదు అతనికి. కరెక్ట్, బాగా చెప్పారు మాధవ్. థ్యాంక్స్ మాధవ్. హరే కృష్ణ. ఇంకెవరైనా యాడ్ చేస్తారా? ఓకే, ఒక ఐదుగురిని నేను, మీరు ఇవాళ విన్న దాంట్లో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా మీరు గుర్తుంచుకోగలిగింది, గుర్తుంచుకోదగినది చెప్పమని అడుగుతాను. ఓకే, విలాసిని మాతాజీ చెప్తారా? మీరు ఏదైనా ఇవాళ విన్న దాంట్లో మీరు గుర్తుంచుకోదగిన విషయం గుర్తుంది? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత, చెప్పండి. చెప్పేది ప్రభుజీ బాగా చెప్పారు. ఓకే, ఆర్తి మాతాజీ చెప్తారా ఏమన్నా విషయం ఏదన్నా? ఆర్తి మా జీ, ఆర్తి మాతాజీ. ఓకే, గీతా మాతాజీ ఏమైనా చెప్పగలరా? నాగేశ్వరి మాతాజీ, మీరేమైనా ఇవాళ విన్న దాంట్లో గుర్తుండే అంశం ఏం లేదు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. వయసు పైబడ్డ తర్వాత భక్తి చేయలేము, చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, మనము అన్ని బాగున్నప్పుడే భక్తిలో సాధ్యమవుతుంది, దేవుణ్ణి కలుసుకోవాలి అనేది నాకు బాగా ఇదేంది ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారు? నాగేశ్వరి అండి. చెప్పండి మాతాజీ. నేను ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యాను, కొద్ది కొద్ది తెలుసుకుంటున్నాను. అదే వయసు పైబడ్డాక మనం ఏమి చేయలేము, ముందు నుంచే నేర్చుకోవాలన్నారు కదా, అది బాగా అర్థమైందండి ప్రభు. హరే కృష్ణ. జ్యోతిశ్రీ మాతాజీ. ఓకే ఓకే, దెన్ వీళ్ళ చెప్తున్నాం కదా, ఒక్కొక్క క్షేత్రం గురించి వివరణ చేస్తున్నాము పోయిన వారం, 3 వారాల నుంచి.
ఈ మధ్యకాలంలో మేము తిరిగినటువంటి క్షేత్రాల్లో అందులో భాగంగా ఇవాళ మీకు పరిచయం చేస్తున్న క్షేత్రము మత్స్యావతార క్షేత్రం. మత్స్య అవతార క్షేత్రము ఎవరైనా వెళ్ళారా ఇక్కడికి? నాగలాపురం, నాగలాపురం అనేటువంటి ఊరు పేరు. ఇది తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. పుత్తూరు మీదుగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అక్కడ స్వామి మత్స్యావతారంలో ఉంటాడు. నాకు తెలిసి మత్స్యావతారంలో స్వామి దర్శనం ఇచ్చే క్షేత్రం ఇదే ఒకటే. ఇంకేమైనా ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? నాకు తెలిసి ఇది ఒకటే, నేను చూసి నేను ఇంతవరకు చూడలేదు. ఇక్కడ మత్స్యావతారంలో ఉంటారు స్వామి. ఎవరైనా చూసారా ఇక్కడ ఉన్న ఇప్పుడు వీళ్ళు అటెండ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఈ యొక్క క్షేత్రాన్ని? నాగలాపురం పేరు విన్నాను కానీ చూడలేదు ప్రభుజీ. ఓకే ఓకే. ఇది వచ్చేసి తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, పుత్తూరు దగ్గర అనమాట. పుత్తూరు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి దేవాలయం, చాలా విశాలమైనటువంటి ప్రాంగణము. వేదనారాయణ స్వామి అక్కడ ఉంటారు. వేదవల్లి సమేత వేదవనారాయణ స్వామి అక్కడ ఉంటారు. అమ్మవారి పేరు వేదవల్లి. ఎందుకంటే మత్స్యావతారంలోనే కదా ఆయన వేదాలన్నింటినీ కూడా మనల్ని పునరుద్ధరించింది. ఆది పూర్తయిన తర్వాత స్వామి ఇక్కడ కొలువైనారు అనేటువంటిది అక్కడ క్షేత్ర పురాణం అనమాట. చాలా విశాలమైన అద్భుతమైనటువంటి క్షేత్రం. మీరు చూస్తే స్క్రీన్ మీద తెలుస్తుంది, ఎంతో పెద్ద దేవాలయం ఇది. చాలా పురాతనమైన దేవాలయం కూడా. ఇప్పటికీ కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ కింద దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకని తప్పనిసరిగా ఇది అందరూ చూడవలసిన అద్భుతమైనటువంటి క్షేత్రము. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, ఎక్కువ క్రౌడ్ ఏ ఉండదు. ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళొచ్చు. దర్శనం పొద్దున పూట వెళ్తే ఇంకా బాగుంటుంది. కొంత సమయంలో వాళ్ళు మాత్రం అర్చనలు అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి, ఆ సమయంలో మటుకు దర్శనం ఉండదు. కనుకని టైమింగ్స్ కొంచెం తెలుసుకొని చేస్తే మంచిది. ఉత్తమమైన మార్గం ఏంటంటే కృష్ణదేవరాయల చేత నిర్మాణం వేదవల్లె నాగలాపురం. ఓకే ఓకే. కృష్ణదేవరాయలు వాళ్ళ అమ్మ పేరేంటి? నాగల. ఓకే, వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టిన ఊరట కృష్ణదేవరాయలు. బహుశా కట్టడం అంత అద్భుతమైనటువంటి కట్టడం ఆయన చేయించి ఉండవచ్చు. అయితే టీటీడీ వెబ్సైట్ లో చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ లో ఉన్నది అనమాట. అది ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవాలయాల కింద అక్కడ లిస్ట్ ఇచ్చారు మీకు. కొన్ని దేవాలయాలు తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలను కానీ తీసుకొని వస్తారు వాళ్ళు. అది ఒక ప్యాకేజ్ టూర్ అనమాట. వాళ్ళు కవర్ చేసేటువంటి దేవాలయాలు ఏంటంటే శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం కార్వేటి నగరం. అది అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయము దగ్గరలో ఉంటుంది. అదొకటి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నారాయణవనం. యాక్చువల్గా నారాయణవనం మీరు ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ స్వామివారి కళ్యాణం జరిగినట్టు యాక్చువల్ ప్లేస్ అక్కడ అనమాట. ఇప్పటికీ స్వామివారి కళ్యాణంలో ఉపయోగించిన కొన్ని వస్తువులు ఆ దేవాలయంలో మనకు కనిపిస్తాయి. వాళ్ళు చెప్తారు స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు వాడినటువంటి తిరగలి, స్వామివారి కళ్యాణం జరిగినటువంటి పాడినటువంటి పాత్రలు, అవి ఇప్పటికీ కూడా ఆ దేవాలయంలో నారాయణవనంలో కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఉంటాయి. ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము, అలాగే ఇంకొక దేవాలయం ఈ యొక్క నాగలాపురం దగ్గరలోని పల్లికొండేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంది అనమాట. అంటే పల్లికొండ అంటే తమిళ పదం. అది పడుకుని ఉంటాడు ఎవరు? ఈశ్వరుడు అనమాట. ఈశ్వరుడు అమ్మవారి, అది కూడా మేము వెళ్ళటం జరిగింది, సురుట్టుపల్లి అనేటువంటి క్షేత్రం అది దగ్గరలోనే. అక్కడ అమ్మవారి ఒళ్ళో పడుకొని ఉంటాడు ఈశ్వరుడు. ఆయన క్షేత్రం అనమాట పల్లికొండేశ్వర స్వామి దేవాలయము. అలాగే ఈ యొక్క నాగలాపురంలో ఉన్నటువంటి వేదనారాయణ స్వామి వారి దేవాలయము, అలాగే కరియమాణిక్య స్వామివారి నగరి అనేటువంటి ఒక ఊరు ఉంది, నగరిలో ఉన్నటువంటి కరియమాణిక్య స్వామివారి దేవాలయము, అలాగే కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం బుగ్గ అనేటువంటి ఇంకొక ఊరు ఉన్నది అది, అలాగే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అప్పలాయగుంట. అక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. ఈ 6 ఆలయాలకు కూడా దర్శనాన్ని ఏపీ టూరిజం వాళ్ళు డైలీ ఆపరేట్ చేస్తారు అక్కడి నుంచి, తిరుపతి నుంచి. అక్కడ మనం ఏంటంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది, శ్రీనివాసము విష్ణు నివాసం అనేటువంటి అనేటువంటి రెండు చట్టాలు ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ కౌంటర్ కనిపిస్తుంది. ఇది ఆన్లైన్ లో బుకింగ్ లేదు, అక్కడ డైలీ బుకింగ్ అక్కడ తీసుకోవడమే. రెండు రకాల రెండు ట్రిప్పులు ఉంటాయి రోజులో మొత్తము. అది ఉదయం 9 నుంచి 1 గంట లోపల బయలుదేరడం జరుగుతుంది రెండు ట్రిప్పులు. మళ్ళీ సాయంకాలానికి మళ్ళీ తిరుపతి దించేస్తారు అనమాట. ఏసీ బస్ అయితే పర్ హెడ్ 350 రూపీస్, చాలా సౌక. నాన్ ఏసీ అయితే 250. మధ్యలో వీళ్ళందరికీ కూడా అన్నప్రసాదం కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనాలు కూడా అక్కడ అన్ని దేవాలయాల్లో కూడా వాళ్ళు ఏంటంటే ఇటువంటి దాంట్లో వెళ్తే అడ్వాంటేజ్ అని అన్ని దేవాలయాలు చూడొచ్చు,
ప్లస్ టైమింగ్స్ గురించి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఏ టైం గుడి తెరిచి ఉంటుంది, ఏ టైం మూసి ఉంటుంది, వీటిని కూడా వాళ్ళు చూసుకుని దాని ప్రకారం దర్శనం చేసినటువంటి అవకాశం ఉంది. అందరూ తప్పక చూడవలసినటువంటి దేవాలయం ఇది నాగలాపురము వేదనారాయణ స్వామి దేవాలయము. మత్స్యావతారంలో స్వామి విశేషంగా కనిపించిన ఇక్కడ ప్రత్యేకత. హరే కృష్ణ. ప్రభు దివ్యక్షేత్రంలో ఒకటా ప్రభు? కాదనుకుంటా మాతాజీ. అదే చదివినట్టు లేదు అందుకనే. 108 లో లేదు నాకు తెలిసి. హరే కృష్ణ.